హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. శ్రావణ బహుళ అష్టమి, శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదినం. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట్లో జరుపుకొని ఆనందకరమైన పండగ రోజు. ఉత్తరప్రదేశ్లో మథుర అనేది ఒక పట్టణం. దానికి రాజు ఉగ్రసేనుడు. ఆయన ఎంతో సాధు స్వభావం గలవాడు. అయితే ఆయన కొడుకు అసూయపరుడు, కఠిన హృదయం గలవాడు. కంసుడు గర్విష్టి, తన బలం గురించి గొప్పలు చెప్పుకునేవాడు కూడా. ఆయన తన తండ్రిని కటకటాలు పాలు చేసి రాజయ్యాడు. కంసుడి చెల్లెలు దేవకి వసుదేవుడిని పెళ్ళాడింది. పెళ్లి కాగానే నూతన దంపతులు ఊరేగింపుగా బయలుదేరారు. ఎంతో సంతోషంతో స్వయంగా కంసుడే రథాన్ని తోలుతున్నాడు. అంతలోనే కంసుడితో అశిరారవాణి ఇలా పలికింది. ఓరి మూర్ఖుడా, నీ చెల్లెలు బావా కూర్చున్న రథాన్ని తోలుతున్నావు. అయితే ఈమె కడుపున పుట్టే 8వ మగశిశువే నిన్ను చంపుతాడు. దాంతో కంసుడు నిశ్చేష్టుడయ్యాడు. కోపంతో ఊగిపోయాడు. బాధతో ఎలుగెత్తి, ఒకవేళ నా చెల్లెలు బ్రతికి ఉంటే ఆమె కొడుకు నా చావుకు కారకడవుతాడు, కాబట్టి నేను ఆమెను చంపేస్తానంటూ ఖడ్గాన్ని పైకెత్తాడు. స్త్రీని చంపడం మంచిది కాదని వసుదేవుడు బ్రతిమలాడాడు. దాంతో కంసుడు వాళ్ళిద్దరినీ కారాగారంలో ఉంచాడు. అప్పటి నుండి దేవకికి జన్మించిన ప్రతి శిశువును చంపుతుండేవాడు. 8వ సంతానంగా శ్రావణ బహుళ అష్టమి అంటే శ్రావణమాసంలో ద్వితీయార్థములో 8వ రోజున జన్మించాడు శ్రీకృష్ణుడు. నల్లని మేఘములాంటి ఛాయతో ఉన్న ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోయేది. కనీసం ఈ శిశువునైనా రక్షించుకోవాలని వసుదేవుడు భావించాడు. ఆ రాత్రి రక్షక భటులంతా గాఢ నిద్రలో ఉండగా వసుదేవుడు శిశువుతో సహా బయటికొచ్చాడు. విపరీతంగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలోనే వసుదేవుడు యమునానదిని దాటడానికి సిద్ధపడ్డాడు. యమునానది చీలి ఆయనకు దారినిచ్చింది. అవతల గట్టును ఉన్న గోకులానికి చేరి గోపాలుడైన నందుడి ఇంట్లో ఆ శిశువును పడుకోబెట్టాడు. నందుడు భార్య యశోద అప్పుడే ఆడశిశువును ప్రసవించింది. ఆ ఆడశిశువును ఎత్తుకుని వసుదేవుడు కారాగారానికి తిరిగి వచ్చాడు. రక్షకపటులు శిశువు ఏడుపు విని నిద్ర నుండి లేచారు. వెంటనే వాళ్ళు కంసుడి వద్దకు పరిగెత్తి శిశువు జన్మించిన విషయం తెలియజేశారు. ఆ శిశువును చంపేస్తానంటూ కంసుడు కారాగారానికి చేరుకున్నాడు. అయితే ఆ శిశువు కంసుడి చేతుల నుండి జారి ఆకాశానికి ఎగిరిపోయింది. ఆ తర్వాత కంసుడితో, మూర్ఖుడా, నిన్ను చంపగలవాడు గోకులంలో భద్రంగా పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైంది. దాంతో కంసుడు నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత గోకులంలోని శిశువును చంపేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే అతడిని ఎలా చంపాలి అని ప్రణాళిక సిద్ధం చేశాడు. నందుడు భార్య యశోద తన ముద్దులొలికే కొడుకును చూసి మురిసిపోయింది. మంత్రముగ్ధుడిని చేసే తన కొడుకు నవ్వులను చూసి ఆమె లోకాన్నే మరిచిపోయేది. శ్రీకృష్ణుడు చిన్ననాటి కథలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒకరోజు అందమైన దుస్తులు ధరించిన అందమైన స్త్రీ గోకులానికి వచ్చింది. ఆమె నవ్వులు చిందిస్తుంది. చిన్ని కృష్ణుడి వద్దకు వచ్చి చేతుల్లోకి తీసుకొని పాలు పట్టడం మొదలుపెట్టింది. నిజానికి ఆ స్త్రీ పోతన అనే రాక్షసి. కంసుడి ద్వారా శ్రీకృష్ణుడిని చంపడానికి పంపబడింది. ఆమె పాలు విషపూరితమైనవి. అయితే బాలకృష్ణుడు నవ్వుతూ ఆమె పాలను త్రాగుతూ చివరికి ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు. కంసుడు ఆ తర్వాత తృణావర్తుడు మరియు శకాటసురుడు అనే ఇద్దరు రాక్షసులను కూడా పంపించాడు. కృష్ణుడు వారిద్దరును కూడా చంపేశాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలు శ్రీకృష్ణుడు భవిష్యత్ గొప్పదనాన్ని ముందే తెలియజేస్తాయి. కంసుడు శక్తిమంతుడు మరియు దుష్టుడు కూడా. ఆయన శత్రుత్వంతో నందుడు భయపడిపోయాడు. దాంతో గోపాలకులు గోకులాన్ని వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళంతా బృందావనాన్ని చేరుకున్నారు. త్వరలోనే బృందావనం ఒక గ్రామంగా రూపుదిద్దుకుంది. శ్రీకృష్ణుడు ఆయన స్నేహితులంతా పెరిగి పెద్దవారవుతున్నారు. చెట్లు చేమలు, యమునానది గట్లు, కొండలు లోయలు వారి నవ్వులతో అరుపులతో ప్రతిధ్వనించేవి. వసుదేవుడికి రోహిణి అనే మరో భార్య కూడా ఉంది. ఆమె గోకులంలోనే నివసించేది. ఆమె కొడుకు బలరాముడు. కృష్ణుడి కన్నా పెద్దవాడు బలరాముడు. వారిద్దరి అల్లరి నవ్వులు బృందావనమంతా నిండిపోయాయి. ఒకరోజు గోపబాలుడు దగ్గరలోని మడుగునీటిని త్రాగారు. వెంటనే వాళ్ళంతా చనిపోయారు. ఆ మడుగులో ఉంటూ నీటిని విషపూరితం చేస్తున్న పెద్ద సర్పమే దీనికి కారణం. ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మడుగులోకి దూకాడు. సర్పం తన తోకతో చుట్టేసి చంపడానికి ప్రయత్నించిన కృష్ణుడు దాని తోకను పట్టుకొని పడగపైకి ఎగబ్రాకాడు. ఆ సర్పం అతడిని కాటువేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. అయితే
కృష్ణుడు పగడపై నిలబడి కాళ్లతో త్రొక్కడంతో ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఆ మడుగు వదిలిపోయేటట్లు మాట తీసుకుని దాన్ని వదిలేశాడు. ఆ సర్పం అక్కడ నుండి వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించింది. గోపాలురంతా గుమిగూడారు. కృష్ణుడు వారి నాయకుడు. ఆటలాడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఈత కొడుతూ ఆయన ఆజ్ఞలను పాటించేవారు. కృష్ణుడు అందర ప్రేమను చూరగొనడమే కాక జన్మత నాయకుడిగా నిరూపించుకున్నాడు. అయితే యశోదకు మాత్రం అతడి ముద్దులోకే గారాల పట్టి చాలాసార్లు అతడి అల్లరి భరించలేక గోపికలు యశోదకు ఫిర్యాదు చేయగా ఆమె అతడిని శిక్షించేది కూడా. తల్లి దగ్గర మాత్రం తానెంతో అమాయకుడినని అన్నట్లుగా కనిపించేవాడు కృష్ణుడు. బాలకృష్ణుడి గురించి ఒక సంఘటన తెలుసుకుందాం. ఒకరోజు బలరాముడు యశోద వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు, ఒళ్ళంతా మట్టి పూసుకుని నోట్లో మట్టి పోసుకుంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఒళ్ళంతా మట్టి పూసుకున్న బాలకృష్ణుడు అక్కడికి వచ్చాడు. యశోద ఆందోళన చెందింది. బాలుడు మన్ను తింటే అనారోగ్యం పాలవుతాడని భావించింది. యశోద కృష్ణుణ్ణి ఇలా ప్రశ్నించింది. అల్లర పిల్లవాడా, ఇంట్లో తినడానికి వెన్న సరిపోలేదా, మట్టి తింటున్నావా అని అడిగింది. అమాయకపు ముఖంతో కృష్ణుడు, లేదమ్మా, అన్న అబద్ధాలు చెబుతున్నాడు, నేనసలు మట్టిని ముట్టుకోనే లేదు అన్నాడు. యశోద కోపంతో, చాలే, నోరు తెరిచి చూపించు అన్నది. కృష్ణుడు తన చిన్న నోరు తెరిచాడు. యశోద చూసింది. ఆ అని మాత్రమే పలుకుతూ ఆశ్చర్యపోయింది. కృష్ణుడి నోట్లో ఆమెకు మట్టి కనిపించలేదు. 14 లోకాలు కనిపించాయి. తాను చూసిన దానికి ఆమె భయకంపితురాలయ్యింది. వెంటనే చేతులు మోడ్చి కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆమె ఎదుట నవ్వుతున్న బాలకృష్ణుడు కనిపించాడు. ఆమె అంతకుముందు చూసినదంతా మరిచిపోయింది. నవ్వుతూ ఆప్యాయంగా పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుంది. కృష్ణుడు కూడా ఏమీ తెలియనట్లుగా నవ్వుతూ ఉండిపోయాడు. కృష్ణుడి వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయన పట్ల ప్రజలకు గౌరవం కూడా పెరుగుతుండేది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళు కూడా కృష్ణుణ్ణి సలహా అడుగుదాము అనేవాళ్ళు. ఒకసారి వర్షాకాలం రాబోతుండగా గోపాలురంతా ఇంద్రుదేవుణ్ణి పూజించడానికి ఏర్పాట్లు చేయసాగారు. ఇంద్రుడు వర్షం కురిపించే దేవుడని వాళ్ళ నమ్మకం. అయితే కృష్ణుడికి నమ్మకం లేదు. గోవర్ధన పర్వతం వల్లనే వర్షాలు కురుస్తున్నాయని ఆయన భావన. అందుకే అందరూ ఆ పర్వతాన్ని పూజించాలని సూచించాడు. దానికి అందరూ అంగీకరించారు. తనను పూజించినందుకు ఇంద్రుడికి కోపం కలిగింది. గోపాలురును శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. విపరీతంగా వర్షం కురిపించాడు. ప్రజలంతా భయకంపితులయ్యారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ప్రజలకు పశువులకు గొడుగులా ఎత్తి పట్టాడు. దాంతో ఇంద్రుడు వచ్చి వర్షాన్ని ఆపేశాడు. కృష్ణుడు గొప్పతాన్ని తెలియజెప్పే ఇలాంటి సంఘటనలెన్నో జరిగాయి. బృందావనానికి ఆయన వెలుగును సంతోషాన్ని కలిగించాడు. ఆయన పిల్లనగ్రోవి ఊదడం మొదలు పెడితే పురుషులు, స్త్రీలు, పిల్లలేగాక పశువులు కూడా ఆనందంతో ప్రపంచాన్నే మరిచిపోయేవి. మధురలో కంసుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేసి అనే రాక్షసుడిని పంపించగా అతడు కూడా చంపబడ్డాడు. దేవకీ వసుదేవులను కారాగారంలో నెట్టి కృష్ణుణ్ణి మధురకు రప్పించి అక్కడ చంపించాలని కంసుడు భావించాడు. తన సోదరుడైన అక్రూరుణ్ణి బృందావనానికి పంపి కృష్ణుణ్ణి తీసుకురమ్మన్నాడు. అక్రూరుడు గొప్ప కృష్ణ భక్తుడు. కంసుడి మనస్సులోని భావాలను కృష్ణుడికి తెలియజెప్పాడు. కృష్ణుడు తలవూపి మధురకు బయలుదేరదామన్నాడు. ఆయన వెంట అక్రూరుడు, బలరాముడు, నందుడు, మరికొందరు గోపాలురు ఉన్నారు. కృష్ణుడు మధురకు రానున్నాడనే వార్త మధురంతటా వ్యాపించింది. దాంతో ప్రతి చోట సంతోషం, ఉత్సుకత నిండిపోయాయి. కృష్ణుడు, బలరాముడు రాజభవనాన్ని సమీపించగానే కువలయపీడమనే ఏనుగు కృష్ణుడి మీదకొచ్చింది. కృష్ణుణ్ణి తొక్కి చంపడానికే ఏనుగును ఉసిగొల్పాడు కంసుడు. కృష్ణుడు దాని తొండాన్ని నరికేశాడు. అంత పెద్ద ఏనుగు కూడా కృష్ణుడి చేతిలో చచ్చిపోయింది. సోదరులిద్దరూ కంసుడి ఆస్థానంలోకి వెళ్ళగానే చానూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులు ముందుకొచ్చారు. మల్లయుద్ధంలో వాళ్ళిద్దరూ దేశమంతటా పేరు పొందినవారు. సభికులంతా జాలితో గొనుక్కుంటున్నారు. పాపం పసివాళ్ళు, పర్వతాల్లాంటి ఈ మల్లయోధులను ఏం చేయగలుగుతారు అని. కృష్ణుడు చానూరుడితో, బలరాముడు ముష్టికుడితో పోరాడారు. ఇద్దరు మల్లయోధులు చనిపోయారు. పసిపిల్లల చేతిలో తన యోధులిద్దరూ చనిపోవడంతో కంసుడు భయంతో వణికిపోయాడు. కంసుడి మీదకి కృష్ణుడు లంఘించి కంసుడిని కింద పడేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ చంపేశాడు. మధురా నగరంలోని ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణుడి విజయాన్ని ఒక పండగగా జరుపుకున్నారు. కృష్ణుడు సింహాసనం ఎక్కకుండా తన తాత ఉగ్రసేనుణ్ణి మరలా రాజుగా చేశాడు. సాందీప్ అనే వ్యక్తి గొప్ప ఋషి, ఆచార్యుడు కూడా. కృష్ణుడు ఆయన వద్దకు చదువుకోవడానికి వెళ్ళాడు. మిగిలిన శిష్యుల్లాగే తను కూడా గురువుగారింట్లో పనులు చేస్తూ చదువుకున్నాడు. సాందీపునికి కృష్ణుడి తెలివితేటలు, నిష్ట, భక్తి ఎంతగానో నచ్చాయి. కృష్ణుడు అతి త్వరలోనే న్యాయశాస్త్రం, సైనిక విద్య, రాజకీయ విద్య, కళలు మొదలైన వాటిలో ఆరితేరాడు.
తన చదువు పూర్తి కాగానే తన గురువుతో నేను మీకు గురుదక్షిణగా ఏమివ్వాలి అని అడిగాడు. గురుదక్షిణంటే తనకు విద్య నేర్పిన గురువుకు శిష్యుడు భక్తితో చెల్లించేది. సాందీపని మహర్షి భార్య ఇలా చెప్పింది, మా కొడుకును కోల్పోయాం, అతడిని తెచ్చివ్వు. గురుదక్షిణగా చెల్లించాల్సిన విషయం అసాధ్యమే అయినా కృష్ణుడు నిరుత్సాహపడలేదు. పాంచజనుడనే రాక్షసుడు సాందీపని మహర్షి కొడుకు ప్రభాస నదిలో స్నానం చేస్తుండగా ఎత్తుకెళ్లాడు. కృష్ణుడు పాంచజనుడిని జయించి గురుపుత్రుడితో తిరిగి వచ్చాడు. అంతేకాదు పాంచజన్యమనే శంఖాన్ని కూడా వెంటబెట్టుకొచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడు మధురకు బయలుదేరాడు. సాందీపుని మహర్షి ఆశ్రమంలోనే కృష్ణ బలరాములతో పాటు కుచేలుడు సహాధ్యాయిగా ఉన్నాడు. వాళ్ళంతా సన్నిహిత మిత్రులు. చదువు పూర్తయిన తర్వాత కుచేలుడు చాలా దుర్భరమైన భేదరకాన్ని అనుభవించాడు. అతడి భార్యాపిల్లలు సరైన తిండికి కూడా నోచుకోలేకపోయారు. ఒకరోజు కుచేలుడు భార్య అతడితో, కృష్ణుడు మీతో కలిసి చదువుకున్నాడు కదా, వెళ్ళి ఆయన సహాయం కోరండి అని చెప్పింది. అందుకు కుచేలుడు అంగీకరించాడు. ఒట్టి చేతులతో తన పాత స్నేహితుడి వద్దకు వెళ్లడం ఏం బాగుంటుంది, ఇంట్లో కాసిన్ని ముక్కిపోయిన అటుకులు మాత్రమే ఉన్నాయి, వాటినే తీసుకుని కుచేలుడు మధురకు బయలుదేరాడు. కుచేలుడు కాసింత భయంతోనే ఉన్నాడు, ఎందుకంటే కృష్ణుడు ఎంతో ప్రముఖ వ్యక్తి, ఎందరో రాజులు ఆయన సహాయం కోసం వస్తుంటారు, తనతో మాట్లాడతాడా అనే ఆలోచనలో పడ్డాడు కుచేలుడు. కుచేలుడిని చూడగానే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకున్నాడు. అతడిని ఎంతో ఆనందంతో స్వాగతించి రాజభవనంలోకి తీసుకెళ్లాడు. తన దగ్గరున్న ముక్కిపోయిన అటుకులను ఇవ్వడానికి కుచేలుడు సిగ్గుపడ్డాడు. అయితే కృష్ణుడు వాటిని ఎంతో ఇష్టంగా తినడమేగాక అందరికీ పంచిపెట్టాడు. అవి ఎంతో రుచిగా ఉన్నాయన్నాడు. కుచేలుడు 4 రోజుల పాటు రాజభవనంలో ఎంతో సంతోషంగా గడిపాడు. తన పేదరికాన్ని తొలగించమని కృష్ణుడిని అడగడం కూడా మర్చిపోయాడు. ఇంటికి చేరుకునే సమయానికి కృష్ణుడు బంగారాన్ని, ఖరీదైన వస్త్రాలను, ధనాన్ని పంపాడు. అలాగే గొప్ప భవనాన్ని కుచేలుడి కోసం నిర్మించి ఇచ్చాడు. మగధ రాజ్యానికి రాజైన జరాసంధుడు కంసుడికి మామవుతాడు. ఆయన వద్ద శక్తివంతమైన గొప్ప సైన్యం ఉండేది. కంసుడిని చంపినందుకు, తన కూతుర్లకు ఎనలేని శోకాన్ని కలిగించినందుకు కృష్ణుడిపై ఆయనకు చాలా కోపం వచ్చింది. కృష్ణుణ్ణి తప్పకుండా చంపాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద సైన్యంతో మధురపైకి దండెత్తి వచ్చాడు. కృష్ణుడు యాదవ యువకులందరినీ సమీకరించాడు. కోటకు బయట జరాసంధుడు సైన్యం విడిది చేసింది. కృష్ణుడు శత్రు సైన్యాలపై దాడి చేశాడు. మగధ సైనికులు పారిపోయారు. జరాసంధుడికి తలకొట్టినట్లయింది. సిగ్గుతో ముడుచుకుపోయాడు. మరింత పెద్ద సైన్యంతో మధురపైకి మరోసారి దాడి చేయడానికి బయలుదేరాడు. చాలామంది రాజులు కూడా ఆయనతో చేతులు కలిపారు. జరాసంధుడు మధురకు చేరే లోపలే కృష్ణుడు సైన్యం శత్రు సైన్యాలతో తలపడింది. హఠాత్తుగా ఈ దాడి జరగడంతో మగధ సైన్యం నివ్విరపోయింది. దాంతో వారి స్వంత ఏనుగులే వాళ్లను తొక్కి చంపేశాయి. అయితే జరాసంధుడు 17 సార్లు మధురపై మళ్లీ మళ్లీ దాడి చేశాడు. అయితే ఇలా ఎన్నాళ్ళీ యుద్ధం కొనసాగాలి, నానాటికి యాదవుల శక్తి సన్నగిల్లుతోందని కృష్ణుడు గమనించాడు. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడడం సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితులు అనుకూలించినప్పుడు యుద్ధరంగం నుండి వైదొలగి సరైన సమయం రాగానే దాడి చేసి శత్రువులను నాశనం చేయడం మంచిది. 17వసారి మగధ సైన్యాలు దాడి చేసినప్పుడు కృష్ణుడు తన ప్రజలందరినీ రహస్య మార్గం గుండా ద్వారకకు తీసుకెళ్లాడు. కృష్ణుడు ద్వారకకే ఎందుకు వెళ్ళాడు? జరాసంధుడి భార్య నుండి యాదవులను రక్షించడానికి కృష్ణుడే స్వయంగా ఆ నగరాన్ని నిర్మించాడు. ద్వారకకు చుట్టూ సముద్రముంది. అంతేకాక దాడి చేయడానికి ఎలాంటి అవకాశమూ లేని దుర్భేద్యమైన నగరం అది. విదర్భకు చెందిన భీష్ముకుడనే రాజు కుమార్తె రుక్మిణి. ఆమె ఎంత అందగత్తో అంత మంచి స్వభావం కలిగినది. ఆమె కృష్ణుణ్ణి ప్రేమించింది. దానికి ఆమె తండ్రి కూడా అంగీకరించాడు. అయితే ఆమె అన్న రుక్మికి ఇష్టము లేదు. కృష్ణుడు ఆవులు కాసేవాడి కొడుకని, తక్కువ కులానికి చెందినవాడని వాదించేవాడు. తన చెల్లిని శిశుపాలుడు అనే రాజుకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఎంతో ధైన్యంతో ఏడుస్తూ రుక్మిణి కృష్ణుడికి సందేశం పంపింది. కృష్ణుడు విదర్భకు వచ్చి రుక్మిణిని తన రథంపై ఎక్కించుకుని ద్వారకకు తీసుకెళ్లాడు. కృష్ణుణ్ణి ఎదుర్కొని నిలువరించడానికి తన సైన్యాన్నంతటినీ వినియోగించాడు. రుక్మిణిని, కృష్ణుణ్ణి అవమానించాడు. అయితే అతడుగాని అతడి సైన్యం గాని కృష్ణుడి బాణాలకు ఎదురు నిలవలేకపోయారు. రుక్మిణిని ద్వారకకు తీసుకుపోయి అక్కడ వివాహం చేసుకున్నాడు. మనందరికీ దీపావళంటే ఎంతో ఇష్టం. ఎంతో సంతోషంతో ఆ పండగ చేసుకుంటాం. నరక చతుర్దశి నుండి దీపావళి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రాగ్దోషపురానికి చెందిన నరకాసురుడు ఒక రాక్షసరాజు. అతడు ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. చివరికి దేవతలు కూడా అతని చేతిలో కష్టాలు పడ్డారు. కృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. రక్షణ వలయాలన్నింటినీ నాశనం చేసి నగరంలోకి ప్రవేశించాడు. పెద్ద సైన్యం ఎదురు నిలిచింది. ఆ యుద్ధంలో కృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసుడి తల నరికేశాడు. వెంటనే సూర్యోదయం అయ్యింది. దాంతో ఆ రోజు నరక చతుర్దశిగా ప్రసిద్ధికెక్కింది.
లోకమంతా సంతోషపడింది. నరకాసురుడి చేత చెరబట్టిబడిన యువతలందరినీ కృష్ణుడు విడిపించాడు. ద్రుపదరాజు కుమార్తె ద్రౌపది, ఆమె పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికొడుకుని స్వయంవరంలో ఎంపిక చేసుకోవాలి. దానికి ఒక పోటీ ఏర్పాటైంది. పైన చక్రాకారంలో తిరుగుతున్న చేపలాంటి వస్తువు కంటిని, అలాగే క్రిందనున్న నీళ్లలో చూస్తూ కొట్టిన వారిని ఆమె వివాహమాడుతుంది. పాండవులలోని మూడవ వాడైన అర్జునుడు ఈ పోటీలో విజయం సాధించాడు. ఆ స్వయంవరంలో కృష్ణుడు అర్జునుడితో పాటు పాండవులందరికీ స్నేహితుడయ్యాడు. అర్జునుడు సాటిలేని వీరుడు. అర్జునుడి సహాయంతో లోకములోని చెడ్డవారినందరినీ తొలగించవచ్చని కృష్ణుడు ఆలోచించాడు. ఆ తర్వాత బలరామకృష్ణుడు చెల్లెలు సుభద్ర అర్జునుడిని వివాహమాడింది. దాంతో అర్జునుడు కృష్ణుడు మరింత దగ్గరవారయ్యారు. పాండవులు తమ బలం పెంచుకున్నారు. రాజస్వీయ యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాండవుల సైన్యం బయలుదేరింది. దానికి అర్జునుడు నాయకత్వం వహిస్తుంటే అతడికి తోడుగా కృష్ణుడున్నాడు. భీముడు, అర్జునుడు, కృష్ణుడు మగధకు చేరుకున్నారు. అక్కడ భీముడికి జరాసంధుడికి మధ్య మల్లయుద్ధం జరిగింది. భీముడిదే పైచేయి అయినా జరాసంధుడు మాత్రం చావలేదు. భీముడు అలసపోతున్నాడు. దాంతో కృష్ణుడు ఒక సైగ చేశాడు. భీముడు దాన్ని అర్థం చేసుకున్నాడు. జరాసంధుడి కాళ్ళు పట్టుకుని అతడి శరీరాన్ని రెండు నిలువు మొక్కలుగా చీల్చి ఇటొక మొక్కను అటొక మొక్కను విసిరేశాడు. శిశుపాలుడికి శ్రీకృష్ణుడంటే చాలా కోపం. రాజసూయ యజ్ఞంలో కృష్ణుడికి అగ్రస్థానమిచ్చి గౌరవిస్తుంటే శిశుపాలుడు దాన్ని వ్యతిరేకించాడు. అంతేగాక కృష్ణుణ్ణి తిట్టిపోశాడు. 100 తప్పులను సహించిన కృష్ణుడు ఆపై సహించక తన చక్రంతో శిశుపాలుడి తలను తుంచేశాడు. పాండవుల పెదనాన్న అయిన ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు పాండవులు సాధించిన విజయాలు, ప్రజల్లో వారికున్న గౌరవం చూసి దుర్యోధనుడు అసూయపడ్డాడు. ధర్మరాజును జూదమారడానికి రమ్మని ఆహ్వానించాడు. ధర్మరాజు జూదములో ఓడిపోయి తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు. గెలుపు అనే మత్తెక్కి దుర్యోధనుడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ద్రౌపదిని నిండు సభలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. నిండు సభలో అందరి ముందు దుర్యోధనుడి తమ్ముడు దుస్సాసనుడు ఆమె చీరను లాగి నగ్నం చేయబోయాడు. ఆమెను కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధీనంగా ద్రౌపది తనను రక్షించమంటూ శ్రీకృష్ణుణ్ణి పిలిచింది. కృష్ణుడు ఆమె కట్టుకున్న చీర అంతంలేనిదిగా ఆశీర్వదించాడు. దాంతో ద్రౌపది మానం కాపాడబడింది. తన తల వెంట్రుకలు పట్టి లాక్కొచ్చిన దుశ్శోసనుడు చనిపోయేంత వరకు వాటిని ముడివేసుకోనని ప్రతిజ్ఞ చేసిందామె. ఆ తర్వాత పాండవులు 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేశారు. జూద క్రీడలో ఓడిపోయిన వారు ఇలా గడపాలని పందెము కాసిన ఫలితమిది. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రతి ఆపద సమయంలోనూ కృష్ణుడు వాళ్ళను కాపాడాడు. ఒకసారి బాగా కోపిష్టైన దుర్వాసుడు అనే ఋషి తన 100,000 శిష్యులతో కలిసి పాండవుల వద్దకు వచ్చాడు. వాళ్ళంతా ధర్మరాజుకు అతిథులు. స్నానం చేసి త్వరగా వస్తామని వాళ్ళంతా నదికి వెళ్ళారు. పాండవులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎందుకంటే వారందరికీ వడ్డించడానికి ఆహారం కూడా లేదు. ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు అన్నాడు. ద్రౌపదికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు అన్నం వండిన గిన్నెను తీసుకురమ్మన్నాడు. ఆ గిన్నెకు అంటుకొని ఉన్న ఒకే ఒక్క అన్నం మెతుకు తిన్నాడు. కడుపు నిండిందన్నాడు. ఆ క్షణమే దుర్వాసుడు, అతడి శిష్యులంతా కడుపు నిండా ఆయాసంతో బాధపడ్డారు. మళ్ళీ ధర్మరాజు కుటేరానికి రాకుండా నది నుండి అటు నుండి అటే వెళ్ళిపోయారు. పాండవులను కృష్ణుడు కాపాడాడని దుర్వాసుడు గ్రహించాడు. 12 సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత పాండవులు 1 సంవత్సరం పాటు తమను ఎవరూ గుర్తించకుండా అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాస కాలాన్ని గడిపారు. జూదక్రీడ నియమం ప్రకారం రాజ్యానికి దూరంగా పాండవులు 13 సంవత్సరాలు గడిపారన్నమాట. ఆ తర్వాత తమ రాజ్యాన్ని తమకు ఇవ్వమని వాళ్ళు దుర్యోధనుడిని కోరారు. అయితే అందుకు దుర్యోధనుడు అంగీకరించకపోవడమే కాక పాండవులను తోలనాడాడు. పాండవులకు రాజ్యం కావాలంటే యుద్ధం చేయాల్సిందేనని ప్రకటించాడు. రాజ్యం కోసం యుద్ధం చేయడానికి ధర్మరాజు ఇష్టపడలేదు. దాంతో అతడు కృష్ణుడితో ఎలాగైనా యుద్ధాన్ని నివారించాలి, కాబట్టి నువ్వు మా తరపున రాయబారం చేయవలసింది. అర్ధరాజ్యం ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించకపోతే కనీసం 5 ఊర్లనైనా ఇవ్వమని అడుగు అన్నాడు. ద్రౌపదికి ఇదేమాత్రం నచ్చలేదు. ఒకవేళ యుద్ధం జరగకపోతే తనకు జరిగిన అవమానానికి దుర్యోధుణ్ణి, అతని అనుచరులను ఎలా శిక్షించడం, తన ప్రతిజ్ఞను ఎలా నెరవేర్చుకోవడం, దుస్సాసనుడి రొమ్ము చీల్చాలన్నా, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాలన్నా, కర్ణుడు చనిపోవాలన్నా యుద్ధం తప్పనిసరిగా జరిగేలా చూడాలని కృష్ణుణ్ణి కోరిందామె. అప్పుడు కృష్ణుడు, సోదరి బాధపడవద్దు, నేను రాయిబారిగా వెళుతున్నా, యుద్ధం వైపే మొగ్గు చూపుతాను. ముడివేయిని నీ తల వెంట్రుకలను నేనెన్నటికీ మరిచిపోను. దుర్మార్గులైన వారంతా ఒకేసారి చనిపోవలసిందే. ధర్మరాజ్యం స్థాపించబడాల్సిందే. అందుకోసం యుద్ధం తప్పనిసరి అన్నాడు.
దుర్యోధనుడిని కలవడానికి ముందే కృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు ధృతరాష్ట్రుడి ఆస్థానంలో మంత్రి. ఆమె తల్లి ఒకనాటి రాణి, పరిచారికల్లో ఒకతే. అయితే విదురుడు మేధావి అయిన ఋషిలాంటివాడు, సౌమ్యమైన జీవితాన్ని గడుపుతున్న రుజువర్తనుడు. అందువల్లే ఆయన కృష్ణుడికి ప్రియమైన వాడయ్యాడు. కృష్ణుడు తన ఇంటికి రావడం చూసి విదురుడు ఎంతో సంతోషపడ్డాడు. కృష్ణుడు ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాతనే దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడి ఆస్థానములో భీష్ముడు, ద్రోణుడు లాంటి గొప్ప వీరులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వాళ్ళందరూ కృష్ణుణ్ణి గౌరవించేవాళ్లే. హస్తినాపురానికి తానెందుకు వచ్చాడో గౌరవప్రదంగా ఆచితూసి చెప్పాడు. పాండవులు సత్యాన్ని అనుసరిస్తున్నారు. మాట మేరకు వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేశారు. కాబట్టి వారి రాజ్యాన్ని వారికి అప్పగించి దుర్యోధనుడు స్నేహంగా శాంతితో జీవించాలి అన్నాడు. పరశురాముడు, నారదుడు లాంటి ఋషిమునులెందరో పాండవుల కోరికను మన్నించవలసిందిగా దుర్యోధనుడికి సలహా ఇచ్చారు. దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి సలహా విను, యుద్ధం మీద కోరికతో నీవు వినాశనం కొని తెచ్చుకోకు అని చెప్పాడు. దుర్యోధనుడి పితామహుడు భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళంతా తన సోదరులతో స్నేహం, శాంతిని కోరుకోమని చెప్పారు. యుద్ధరంగంలో అనవసరంగా లక్షలాది ప్రాణాలు పోవడానికి కారణం కావద్దని కూడా చెప్పారు. కానీ దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. మీరెన్ని చెప్పినా పాండవులకు మాత్రం రాజ్యాన్ని అప్పగించేదే లేదు. యుద్ధమంటే నాకు భయం లేదు. నేను బ్రతికున్నంత వరకు పాండవులకు సూదిమన మోపినంత స్థలమైనా ఇవ్వడానికి ఇష్టపడను అన్నాడు. అంతలోనే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ 4 మనస్సుల్లో ఒక చెడు ఆలోచన తలుక్కుని మెరిసింది. పాండవులకు కృష్ణుడు ప్రాణ స్నేహితుడు. అతడు తోడు లేకుంటే వాళ్ళేమీ చేయలేరు. కాబట్టి అతన్ని బంధించి జైల్లో ఉంచితే అనేదే ఆ ఆలోచన. కృష్ణుడికి వాళ్ళ మనస్సుల్లోని చెడు ఆలోచన అర్థమైంది. కృష్ణుడిని తాడుతో బంధించడానికి కౌరవులు ప్రయత్నించారు. వెంటనే కృష్ణుడు తన శరీరాన్ని పెంచివేసి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన శరీరములో సకల దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలుపలికి వస్తున్నాయి. సూర్యుడిని మించిన వెలుతురు, వేడిమి బయటికొస్తుంది. దుష్ట చతుష్టయం మూర్చబోయారు. కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడు. అతడు గొప్ప వీరుడు. ధనుర్విద్యలో కర్ణార్జునులలో ఎవరు గొప్పో నిర్ణయించడం చాలా కష్టం. కర్ణుడికి దుర్యోధనుడి పట్ల ఎంతో అంకితభావం ఉండేది. యుద్ధరంగంలో పాండవులకు కర్ణుడి వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉందని కృష్ణుడికి తెలుసు. నిజానికి కర్ణుడు పాండవుల తల్లి కుంతికి పుట్టిన బిడ్డ. పాండురాజును పెళ్లాడక ముందే కుంతి అతడికి జన్మనిచ్చింది. పిల్లల లేని సూత దంపతులు కర్ణుడిని పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత దుర్యోధనుడు అతన్ని స్నేహితుడిగా భావించడమే కాక అతడికి ఎన్నో అధికారాలు, రాజ్యాన్ని కట్టబెట్టాడు. కర్ణుడిని గనక పాండవ పక్షానికి తీసుకురాగలిగితే దుర్యోధనుడు బలహీనుడవుతాడని కృష్ణుడు భావించాడు. కృష్ణుడు తన రథంలోకి ఎక్కించుకొని కర్ణుడితో ఎంతో ఆప్యాయతతో, నువ్వు కుంతీపుత్రుడువు, నాతోరా. పాండవులు కూడా ఎంతో సంతోషపడి నిన్ను వాళ్ళ పెద్దన్నగా స్వాగతిస్తారు, నువ్వే రాజు అవుతావు అన్నాడు. కాని కర్ణుడు అందుకు నిరాకరించాడు. దుర్యోధనుడికి నా మీదెంతో విశ్వాసముంది. అందరూ నన్ను తక్కువ కులం వాడేనని చిన్నచూపు చూస్తున్నప్పుడు దుర్యోధనుడు మాత్రమే నన్ను ఒక మనిషిలాగా గౌరవించాడు. అలాంటి వాడిని నేను మోసం చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, యుద్ధమే జరిగినట్లయితే పాండవులను చంపవద్దు, వాళ్ళు నీ సోదరులని మర్చిపోవద్దు అన్నాడు. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నేను ఇతరులతో పాటు తప్పకుండా చనిపోతాం. ఆ సంగతి నాకు తెలుసు. ఇక వెళ్ళిపోవడానికి నన్ను అనుమతించు అన్నాడు కర్ణుడు. కర్ణుడి విశ్వాసం, అంకితభావం కృష్ణుణ్ణి ఎంతగానో ఆకర్షించాయి, ఆనందము కలిగించాయి. కృష్ణుడి ప్రయత్నం విఫలమైంది. పాండవులు తమ తమ్ముళ్ళు అని తెలియగానే కర్ణుడు తన శక్తిలో సగాన్ని కోల్పోతాడని కృష్ణుడికి తెలుసు. కుంతి కూడా కర్ణుణ్ణి కలుసుకుంది. ఈ ప్రణాళిక కూడా కృష్ణుడిదే. విలువిద్యలో తనకు పోటీదారులైన అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులెవరినీ చంపనని కర్ణుడు మాటిచ్చాడు. యుద్ధానికి రంగం సిద్ధమైంది. కృష్ణుడి సహకారం కోరడం కోసం దుర్యోధనుడు, అర్జునుడు వేచి ఉన్నారు. కృష్ణుడు తన యాదవ సైన్యంతో సహా తమ వైపే చేరాలని వారిద్దరూ కోరుకున్నారు. అప్పుడు కృష్ణుడు, నేను స్వయంగా యుద్ధం చేయను, నేనొక్కడిని ఒక పక్షంలో చేరుతాను, మొత్తం యాదవ సైన్యమంతా మరొక పక్షంలో చేరుతారు, మీకు ఎవరు కావాలో కోరుకోండి అన్నాడు. యాదవ సైన్యం కావాలి అన్నాడు దుర్యోధనుడు. యుద్ధం చేయకపోయినా కృష్ణుడు మా పక్షంలో ఉంటే చాలు అన్నాడు అర్జునుడు. దాంతో యాదవ సైన్యం మొత్తం దుర్యోధనుడితో కలిసింది. కురుక్షేత్ర రణరంగంలో కౌరవ పాండవ సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. లక్షలాది మంది సైనికులతో పాటు ఏనుగులు, గుర్రాలు కూడా ఉన్నాయి. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యులు, దుశ్శాసనుడు లాంటి వీరులెందరో దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు. అవతల పక్షములో ద్రుపదుడు, విరాటుడు, అభిమన్యుడు,
దుష్టధ్యముడు లాంటి యోధులందరూ ఉన్నారు. భారతదేశంలోని మొత్తం సైనిక శక్తి అంతా అక్కడే నిలిచి ఉంది. రక్తపుటేరులు పారించడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కృష్ణుడు అర్జునుడు రథసారథి అయ్యాడు. పాండవుల అదృష్టమనే కల్యంత్రాలను తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున కృష్ణుడు అర్జును రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకుని వెళ్ళి నిలబెట్టాడు. అర్జునుడు కౌరవ సైన్యంలోని తన పితామహుణ్ణి, గురువును, స్నేహితులను, బంధువులను చూశాడు. రాజ్యం కోసం వీళ్ళందరినీ నేను చంపాల్సిందేనా అని అర్జునుడు ఆలోచించాడు. రథంలోనే కూలబడిపోయాడు. నిరాశకు లోనయ్యాడు. చేతిలోని గాంధీవమనే ధనుస్సు జారిపోయింది. కృష్ణ, నేను యుద్ధం చేయలేను అన్నాడు. భీష్ముడు నాకు పితామహుడు, ద్రోణుడు గురువు, అశ్వత్థామ నాకు గురుపుత్రుడేగాక మంచి స్నేహితుడు. వాళ్ళందరినీ నేను ఎలా చంపగలను? వాళ్ళను చంపడం ద్వారా నేను పొందేది దుఃఖమే గాని సుఖం కాదు కదా. దీనివల్ల లాభమేమిటి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, అలాంటి మాటలు వీరుడైన నీలాంటి వారికి తగవు. యుద్ధం చేయడం నీ కర్తవ్యం. ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డవారంతా నాశనమవ్వాల్సిందే. మంచి అనేది రక్షింపబడుతుంది. నీ కర్తవ్యానికి స్నేహితులు బంధువులు ఎవరూ అడ్డుపడకూడదు అన్నాడు. తర్వాత కృష్ణుడు 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీతను బోధించాడు. మనిషి తప్పనిసరిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఫలితాన్ని గూర్చి ఆలోచించకూడదు. ఇవి నావి అవి నావి కాదు లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. తెలివైన వాడు అందరినీ సమానంగా చూడాలి. కోపం కోరిక అనేవి నీ జ్ఞానాన్ని తగ్గిస్తాయి. మానవుడు సరైన దాన్ని గుర్తించి దాన్నే ఆచరించాలి. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మానవుల కన్నా న్యాయం ముఖ్యమైనది. అర్జున, బేలతనం వదిలిపెట్టు. లే, నీ కర్తవ్యం నెరవేర్చు. ఆ విధంగా గీతాచార్యుడు అర్జునుడిని బోధించాడు. ఈనాటికి కూడా భగవద్గీత మానవులందరికీ వెలుగు కిరణం లాంటిది. అది ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు దాన్ని చదివి దాని బోధనలను పాటించి శాంతిని పొందుతున్నారు. అర్జునుడి మనస్సు తేలికపడింది. కర్తవ్యం బోధపడింది. యుద్ధ కాంక్ష కలిగింది. గాంధీవాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. చారిత్రాత్మక యుద్ధం ప్రారంభమైంది. అది 18 పాటు జరిగింది. ఎందరో రాజు తలలు యుద్ధరంగంలో తెగిపడ్డాయి. పాండవులు విజయాలు సాధిస్తున్నంతలో దుర్యోధనుడి సైన్యాధిపతి భీష్ముడి చేతిలో వారి సైన్యాలు నాశనమయ్యాయి. ఈ వీరాది వీరుడు దాటి నుండి వారెలా తప్పించుకోగలరు? కృష్ణుడి సలహాతో ధర్మరాజే భీష్ముడిని ఆ ప్రశ్న అడిగాడు. అప్పుడు భీష్ముడు, నేను శిఖండితో యుద్ధం చేయనని శపథం చేశాను అన్నాడు. 10వ రోజు యుద్ధములో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపైకి బాణాలు సంధించాడు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. ఆ తర్వాత కౌరవ సైన్యానికి ద్రోణుడు సేనాధిపతి అయ్యాడు. ద్రోణుడిని తప్పించడానికి కృష్ణుడు పథకం సిద్ధం చేశాడు. తన పుత్రుడైన అశ్వత్థామ అంటే ద్రోణుడికి ఎంతో ప్రేమ కాబట్టి ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని చెబితే ద్రోణుడు ఆయుధాలు వదిలి లేస్తాడని, అప్పుడు ఆయనను చంపాలని పథకాన్ని వివరించాడు. అయితే అబద్ధం చెప్పడానికి ధర్మరాజు ఇష్టపడలేదు. అయితే అశ్వత్థామ అథ అని గట్టిగాను, కుంజరహని మెల్లగాను చెప్పాడు. కుంజరహ అని చెప్పినప్పుడే అది వినబడకుండా కృష్ణుడు తన శంఖాన్ని ఊదాడు. ద్రోణుడికి ఏనుగు అనే మాట వినబడకపోవడంతో నిశ్చేష్టుడై ఆయుధాలు వదిలేశాడు. దృష్టద్యుముడు అతడిని చంపేశాడు. ఇది సరైనదేనా? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి అడ్డు తొలగించుకోవడానికి కృష్ణుడు సరైన పద్ధతులనే పాటించాడా? నిజానికి భీష్ముడు, ద్రోణుడు గొప్పవారు, చెడ్డవారు కాదు. తమ స్వార్థం కోసం ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. అయితే వాళ్ళు అవినీతిపరుడైన దుర్యోధనుడి పక్షంలో చేరారు. అలాగే కర్ణుడు కూడా మంచివాడే. ఆయనకు ధర్మమన్న, కృష్ణుడన్న గౌరవం ఉంది. యుద్ధ భూమిలో కూరికిపోయిన తన రథచక్రాన్ని బయటికి లాగుతున్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో కర్ణుణ్ణి చంపమన్నాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడితో ధర్మయుద్ధం చేయమన్నాడు. దాంతో అర్జునుడు ఏం చేయాలో పాలుపోక నిల్చుండిపోయాడు. ధర్మం అధర్మం గురించి చెప్పేవారెవరు? స్వయంగా అధర్మపరులైన వారు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వాటి గురించి మాట్లాడడానికి తగదు. కేవలం ధర్మం కోసమే జీవిస్తున్న వారు మాత్రమే దాని గురించి మాట్లాడడానికి హరువులు. కాబట్టి ఈ యుద్ధములు నీ శత్రువులను చంపడం నీ హక్కు. ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు వాళ్ళ అనుచరులతో సహా సమూలంగా నాశనం చేయగలిగిన వారే. అదే ధర్మం అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలకు అనుగుణంగా అర్జునుడి ద్వారా కర్ణుడు చంపబడ్డాడు. కృష్ణుడు స్వీకరించిన ప్రణాళికను తెలియజెప్పే మరొక సంఘటన కూడా యుద్ధ భూమిలో జరిగింది. అభిమన్యుడు అర్జునుడు సుభద్రల కుమారుడు. సుభద్ర కృష్ణుడికి ప్రియమైన చెల్లెలు. అర్జునుడు యుద్ధరంగంలో ఎక్కడో దూరంగా శత్రువులతో పోరాడుతున్నప్పుడు అభిమన్యుడు చంపబడ్డాడు. అభిమన్యుడు మరణవార్త వినగానే అర్జునుడు ఒక శపథం చేశాడు. దుర్యోధుణ్ణి సమర్థించే జయద్రథుడనే అభిమన్యుడి మరణానికి ముఖ్య కారకుడు. అందుకే సూర్యాస్తమయం జరిగే లోపు జయద్రథుడిని చంపుతాను అని అర్జునుడు ప్రకటించాడు. అయితే దుర్యోధనుడు అర్జునుడి కంటపడకుండా జయద్రథుడిని దాచిపెట్టాడు.
సూర్యాస్తమయం కాబోతున్నది. అర్జునుడు తనను తాను చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు సూర్యుడికి అడ్డంగా తన చక్రాన్ని ఉంచి సూర్యాస్తమయం అయిపోయినట్లుగా భ్రమ కల్పించాడు. అర్జునుడు చావు కల్లారా చూడాలనే కోరికతో జయధ్రదుడు బయటికి వచ్చాడు. కృష్ణుడు వెంటనే తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. సూర్యుడు ఇంకా అస్తమించలేదని అర్జునుడు జయధ్రదుడిని సంహరించాడు. అదొక భీషణ యుద్ధం. భీష్ముడు, ద్రోణుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు లాంటి వీరులెందరో చనిపోయారు. ఇక సాధారణ సైనికులెందరో చనిపోయారు. కళ్ళు పోగొట్టుకున్నవారు, అవయవాలు పోగొట్టుకున్న వారెందరో లెక్కేలేదు. రక్తపు టేరులు భూమాతను ఎర్రగా మార్చేశాయి. యుద్ధం ముగింపుకొచ్చింది. కౌరవ సైన్యంలో దుర్యోధనుడు ఒక్కడే బ్రతికి ఉన్నాడు. ఒక సరస్సులో దాక్కున్నాడు. కృష్ణుడు అది తెలుసుకుని ఆ సరస్సు దగ్గరికి పాండవులను తీసుకొచ్చాడు. భీముడు గట్టిగా, "పిరికిపంద, బయటికి రా" అని అరిచాడు. దుర్యోధనుడు నీళ్లలో నుండి బయటికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య గదాయుద్ధం జరిగింది. దుర్యోధనుడితో భీముడు సరితూగలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడి కుడితొడ మీద కొట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు గట్టిగా అరుస్తూ ఒక్క దెబ్బతో కుడితొడను విరగ్గొట్టాడు. దుర్యోధనుడు నేల మీద పడిపోయాడు. యుద్ధం ముగిసింది. ధర్మరాజు సింహాసనమెక్కాడు. అధర్మంతో కూడిన అసూయపరులైన రాజుల చెర నుండి దేశం విముక్తమైంది. యాదవులతో కలిసి ద్వారకలో కృష్ణుడు అనేక సంవత్సరాలు గడిపాడు. అయితే క్రమక్రమంగా యాదవుల కుటిల స్వభావాలుగా మారిపోయారు. ఋషులను అవమానించడం మొదలుపెట్టారు. బలంలో తమకు సాటిగలవారెవ్వరూ లేరు కాబట్టి తమకెదిరే లేదని భావించారు. ఒకసారి వాళ్ళంతా ప్రభాసం అనే పుణ్యస్థలానికి వెళ్ళారు. బాగా తాగి తందనాలాడారు. ఒకరితో ఒకరు పాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కత్తులు దూసుకున్నారు. కృష్ణుడు వారిని గమనించి ప్రజలకు వీళ్ళ ద్వారా సమస్యలు ఎదురవుతాయని, తమ వినాశనాన్ని తమంతటి తామే ఆహ్వానిస్తారని ఆలోచించాడు. వాళ్ళంతా తనకు బంధువులే. వాళ్ల మధ్య ఒకడుగా పెరిగాడు. అయినా కృష్ణుడు సత్యాన్ని గుర్తించలేని వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను కొనసాగించలేదు. శాంతి ధర్మాలను కాపాడడమే అతని ముఖ్య కర్తవ్యం. యాదవులు అంతర్గతమైన కొట్లాటలతో వల్లే నాశనమవుతారని గ్రహించాడు. వాళ్లను కాపాడడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. వారిలో వారు కలహించుకుని యాదవులంతా చనిపోయారు. కృష్ణావతార ఉద్దేశం పూర్తయింది. చెడు నాశనమైపోయి మంచి కాపాడబడింది. కృష్ణుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పాండవులను తీసుకురమ్మని వార్తాహరులను పంపించాడు. ఒక చెట్టు కింద కూర్చొని తీవ్రమైన ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయాడు. అటువైపుగా ఒక వేటగాడు వచ్చాడు. కృష్ణుడు కాలి బొటనవేలు చూసి దానిని జింక కన్నుగా భ్రమించాడు. బాణం వదిలాడు. కృష్ణుడి పాదానికి బాణం గుచ్చుకుంది. వేటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందో గమనించాడు. దాంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. అతడిని కృష్ణుడు వాదార్చి ఈ లోకం నుండి నిష్క్రమించాడు. కృష్ణుడి బోధనలు భగవద్గీతగా రూపొందాయి. తాను బోధించిన దాన్ని జీవితాంతం స్వయంగా పాటించాడు. ఆయన జీవితంలోని ప్రతి సంఘటన ప్రపంచానికి ఒక పాఠం లాంటిది. మహాభారత యుద్ధాన్ని కథలాగా వివరించిన సంజయుడు, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధాని అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయం, అదృష్టం, సంక్షేమం, నిజాయితీ నిశ్చయంగా ఉంటాయి అని చెప్పాడు. కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. చివరికి ఒక వేటగాడి బాణపు దెబ్బకు చనిపోయాడు. బాలుడిగా ఉన్నప్పుడే తన మేనమామ అయిన కంసుడిని స్వహస్తాలతో చంపేశాడు. జీవిత శర్మాంకంలో తన కొడుకులు, మనువులు, బంధువులు, స్నేహితులు తమలో తాము కొట్లాడుకుంటుంటే వాళ్ల వినాశాన్ని ఆపలేదు. ఇదంతా ధర్మం కోసమే చేశాడు. అనేక మంది రాజులను అధికారం నుండి తొలగించి వాళ్ల స్థానంలో ఇతరులను కూర్చోబెట్టాడు. అయితే కనీసం ఒక్కరోజు కూడా సింహాసనం ఎక్కలేదు కృష్ణుడు. అభిమన్యుడు తన ప్రియమైన మేనల్లుడు. అయినా అతడిని కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఇతరులందరి జీవితాల్లాగే కృష్ణుడి జీవితం కూడా సుఖదుఖాలమయమే. ఎలాంటి సంకోచమూ లేకుండా ఆ రెండింటిని ఆయన అనుభవించాడు. ధర్మం అనేది అన్నింటికన్నా అందరికన్నా ముఖ్యమైనది. అధికారంలో ఉన్నవారెవరైనా సరే ప్రజల మంచి కొరకే జీవించాలి. ఈ సూత్రాన్ని మర్చిపోయిన వారందరినీ శ్రీకృష్ణుడు నాశనం చేసి ధర్మాన్ని, నిస్సహాయ ప్రజలను కాపాడాడు. ఆ విధంగా యోగేశ్వరుడు, గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు జీవించాడు. శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.